ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఉత్తర నక్షత్రం. ఉత్తర నక్షత్రాన్ని ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటారు, పుబ్బా నక్షత్రాన్ని పూర్వ ఫల్గుని నక్షత్రం అని అంటారు. ఈ రెండు ఒక జంట నక్షత్రాలని నిన్న ఆల్రెడీ పుబ్బా చెప్పుకున్నప్పుడు మాట్లాడుకున్నాం, రైట్? అసలు మనం నక్షత్రాలన్నీ ఎందుకు డిస్కస్ చేస్తామంటే, డీటెయిల్డ్గా ఒక పర్టికులర్ గ్రహాలు ఆ నక్షత్రంలో కనుక ఉన్నట్లయితే, చంద్రుడు కావచ్చు లేదా రవి కావచ్చు కుజుడు కావచ్చు ఏ గ్రహమైనా కావచ్చు, ఉంటే మరింత ఎఫెక్టివ్గా ఎనర్జీని బయటికి తీసుకొచ్చినప్పుడు మన లైఫ్లో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయనేది తెలియజేయడానికి. ఇక అవన్నీ కూడా డిపెండ్స్ ఆన్ దశ, కాంబినేషన్, ఆస్పెక్ట్స్, దానికి ఉన్న టెండెన్సీ, దానికి ఎంత అయితే బలం ఉందో ఆ బలాన్ని బట్టి దాని యొక్క ఫలితాలు అవన్నీ ఉంటూ ఉంటాయి. వీటిని తెలుసుకోవడం వల్ల చూడగానే ఎస్ ఈ వ్యక్తికి ఇది బాగుంది, ఇది బాగోలేదు, దీనిలో ప్రాబ్లం ఉంది అని చెప్పేదానికి, అంటే గ్రహాల వల్ల మీకు సప్తమం అఫ్లిక్ట్ అయితే సప్తమం వివాహంలో ప్రాబ్లం ఉందని ఇలా మనం ఎలా అయితే చెప్తామో, దీన్ని ద్వారా ఇంకా మరింత ఎఫెక్టివ్గా ఇంకెక్కువ విషయాలు చెప్పేదానికి పనిచేస్తుంటాయి. క్యారెక్టరిస్టిక్స్ని దాటి మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట, ఆ నక్షత్రం ఎనర్జీ ఏంటిది అనేది, రైట్? ఉత్తర నక్షత్రం మీరు చార్ట్లో చూసినట్లయితే ఇది సింహంలో ఒక పాదం, తర్వాత మిగిలిన మూడు పాదాలు కన్యలో ఉన్నాయి, రైట్? ఉత్తర నక్షత్రం, రవి నక్షత్రం. సరే, అసలు మన స్టోరీలోకి వెళ్దాం. మన హీరో ఈరోజు మన హీరో వచ్చేసి ఆర్యమన్. అసలు ఆర్యమన్ అనే దేవుడు సూర్యుడి యొక్క, అంటే మనం సూర్యునికి మామూలుగా తెలుగు నెలలు ఉంటాయి కదా, 12 నెలలు. సో ఒక్కొక్క నెలలకి ఒక్కొక్క దేవుడు చొప్పున 12 దేవుళ్ళు ఉన్నారు. సో ఈయన ఆర్యమన్ అనే దేవుడు ఏం చేస్తాడంటే, ఈయన యాక్చువల్లీ ఇప్పుడు మకా నక్షత్రం మనం చెప్పుకున్నాం, మకా నక్షత్రం అంటే పితృదేవతలు అదంతా చెప్పుకున్నాం. తర్వాత భరణీ నక్షత్రం చెప్పుకున్నప్పుడు ఏం చెప్పాం, యమధర్మరాజు నక్షత్రం, అది పితృదేవతలు అందరికీ కూడా రాజు అని చెప్పుకున్నాం. సో అలానే ఇది కూడా పితృదేవతలకు సంబంధించిన నక్షత్రం, ఉత్తర నక్షత్రము. సో మకలో ఎలా అయితే ఇన్హెరిటెన్స్ అంటే తల్లిదండ్రుల యొక్క ప్రాపర్టీలు కావచ్చు, లేదంటే తెలివితేటలు కావచ్చు, డబ్బులు కావచ్చు, అలానే ఆరోగ్యపరమైన సమస్యలు అంటే హెల్త్ పరంగా ఏదైనా డిసీజెస్ వంశపరంగా వచ్చే ఈ ఉంటా కూడా వీటికి క్యారీ ఫార్వర్డ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ పుబ్బా నక్షత్రం కూడా అలాంటిది. ఏంటిది పుబ్బా నక్షత్రం గురించి చెప్పుకున్నాం, అదేంటిది, బాగా అనే దేవత మన యొక్క ఆస్తిని వాటిని కూడా ఇస్తుందని చెప్పుకున్నాం. సరే, మనం ఫోకస్డ్గా దీని గురించే మాట్లాడుకుందాం. ఆర్యమన్ మెయిన్ డ్యూటీ ఏంటంటే, ప్రతి దేవుడికి ఏదో డ్యూటీ ఉంటుంది, ఓకే? అలానే ఆర్యమన్కి మెయిన్ డ్యూటీ ఏంటంటే, భూమి మీద మనుషులు చనిపోయిన తర్వాత వాళ్ళు బేసిక్గా నరకానికో స్వర్గానికో వెళ్తారు, ఈయన స్వర్గానికి తీసుకెళ్ళడం అన్నమాట, అంటే మనల్ని సేఫ్గా స్వర్గానికి చేరవేయడం. సరే, మరి అప్పుడే చేస్తాడా, మరి ఇంకెప్పుడు చేయడంటే, మామూలుగా జనరల్గా కూడా మనం భూమి మీద ఏదన్నా ట్రావెల్ చేస్తున్నాం, ఓకే? సో ఈ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో, ట్రైన్లో వెళ్తారు, కొంతమంది బస్సులో వెళ్తారు, ఏరోప్లేన్లో వెళ్తారు, సో వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళేదాకా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం. ఇది వరకు మనకి పాత రోజుల్లో ఎలా ఉండేది, మనకి మంచి సత్రాలు లేదంటే పూటకోళ్ళు ఇలాంటివి ఉండే హెల్ప్ చేసేవాళ్ళు, మంచి వాటర్ ఇవ్వడం. కానీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయింది, ఓకే? మనం డైరెక్ట్ పర్చేజ్ చేసుకోవచ్చు, మనకి షాప్స్ ఉంటూ ఉంటాయి. కానీ ట్రావెల్ అనేది సరిగ్గా వెళ్ళాలి అని అంటే మనకి సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్, అంటే డ్రైవింగ్ లేదంటే ప్రాపర్ వెహికల్ ఉండడం లేదంటే సెక్యూరిటీ అంటే ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ ఉండడం, ఇవన్నీ కావాలి కదా. సో బేసిక్గా రవి చలనకారకుడు, వాటికి సంబంధించిందే ఇక్కడ మనకి స్టోరీ లింక్ అవుతూ ఉందన్నమాట, రైట్? ఆర్యమన్ అనేవాడు సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాలనంటే, మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలని అంటే మనల్ని జాగ్రత్తగా తీసుకెళ్తాడు. ఇలాంటిదే ఇంకో సిమిలర్ నక్షత్రం ఉంది, అది ఇంకోటి ఏంటంటే రేవతి నక్షత్రానికి కూడా ఇంకో అధిదేవత హీరో ఉన్నాడు, ఆయన పుష్యన్ అనమాట. ఆయన కూడా పుష్యన్ అంటే పశుపతినాథ్, ఓకే? పశుపతినాథ్ అంటే శివుడు అనమాట. శివుడు ఏంటి, పశువులకి వాటికి వీటికి మనం ఆరుద్ర చెప్పుకున్నట్టు చెప్పుకున్నాం. సో సేమ్ అలానే ఈ పుష్యన్కి కొంత డిఫరెన్స్ ఏంటంటే ఆర్యమన్కి, ఈ డిఫరెన్స్ తెలిస్తేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు పుష్యన్ ఏంటంటే అడవిలో రకరకాల క్రూర మృగాలు ఉంటాయి, ఓకే? మనం ఏదైనా అడవిలో ఏదన్నా ట్రావెల్ చేస్తున్నాం, వైల్డ్ లైఫ్ ఏదో ఉంది, ఓకే? అలాంటప్పుడు ఏ పాములు తర్వాత జంతువులు వచ్చి మనల్ని కరవకుండా కుట్టకుండా వీటిని చూసుకోవడం, ఏంటి అవి మన బారి పడకుండా మనం వాటిని బారిన పడకుండా కూడా మనల్ని బ్యాలెన్స్ చేయడానికి పుష్యన్ యొక్క మేజర్ డ్యూటీ అనమాట. సరే, అది రేవతి నక్షత్రం వచ్చినప్పుడు మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఆర్యమన్ మేజర్ డ్యూటీ ఏంటంటే సేఫ్ ట్రావెలింగ్ అనమాట, మనల్ని జాగ్రత్తగా మన ప్రయాణాన్ని సక్సెస్ఫుల్ చేయడం. మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే డ్రైవింగ్లో చాలా సక్సెస్ఫుల్ క్రియేట్ చేయడం అనేది ఆర్యమన్కి అర్థమైంది. సో ఎవరైతే ఈవెన్ డ్రైవింగు ఇలాంటి
కార్నర్లో అంటే జాబ్ ప్రొఫెషనల్లో ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా మనల్ని చేరుస్తారు అనే విషయం మనకి మన ప్రాక్టికల్ లైఫ్లో మనం అడాప్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక విషయం. ఇంకొకటి ఆర్యమన్ ఇంకొక ఈ న్యాచురల్ జోడియాక్స్లో పంచమం ద్వితీయం ఇవన్నీ కూడా సంతానాన్ని పెంచేవి తర్వాత ప్రత్యుత్పత్తిని చేసేది ఈ విధంగా చెప్తున్నాం. ఈ పుబ్బ కావచ్చు ఉత్తర కావచ్చు, సో అది శుక్రుడు నక్షత్రం ఇది రవి నక్షత్రం, అదే 7 కావచ్చు 5 కావచ్చు, ఇవన్నీ రొమాన్స్కి సంబంధించినది. ఓకే, సో మళ్ళీ పిల్లలు పుట్టడానికి వీటన్నిటికీ కూడా ఈవెన్ ఈ యొక్క నక్షత్రం బాగా పనిచేస్తుంది. ఈవెన్ మర్రి చెట్టు లాంటి దానికి కూడా ఇది కనెక్ట్ అయింది, అంటే మళ్ళీ మళ్ళీ క్రియేట్ అవ్వడం, మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేయడం, అంటే కొత్త కొత్తవి క్రియేట్ చేయడం, ఈవెన్ యాక్టింగ్ లేదంటే క్రియేటివ్ టెండెన్సీ. ఓకే, ఇలాంటి కార్నర్లో ఉన్న వాళ్ళకు కూడా ఆర్ట్ వర్క్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్యారాశిలో రవి నక్షత్రం ఉంది, బుధుడు ఏంటిది ఆర్ట్కి సంబంధించిన వాడు, అంటే చిత్రలేఖనం వీటికి సంబంధించిన వాడు. ఓకే, సో ఇక్కడ రవి కూడా యాడ్ అయ్యాడు. సో ఎప్పుడైతే ఇలా యాడ్ అవుతాడో శిల్పాలు చెక్కడం కావచ్చు, చిత్రించడం కావచ్చు, రైటింగ్ స్కిల్స్ బాగుండడం కావచ్చు, వీటన్నిటికీ కూడా మనకి ఇది చాలా బాగా అడాప్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో రైటింగ్కు, క్రియేషను, తర్వాత సంతానానికి వీటన్నిటికీ కూడా ఇవి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైతే గ్రహాలు అఫ్లిక్ట్ అవుతాయో వాటిలో నెగిటివ్ రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి, అది మనం అబ్జర్వ్ చేయొచ్చు. రైట్, ఇంకొక చిన్న స్టోరీ ఉంది, అసలు స్టోరీ ఆర్యమన్ స్టోరీ. ఆర్యమన్ మేజర్గా ఏం చేస్తారంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ లవ్ చేసుకుంటున్నారు. ఓకే, లవ్ చేసుకుంటున్నారంటే ఇంకేమి ప్రపోజ్ చేసుకోలేదు. ఓకే, మధ్యలో మనం ఎవరో ఒకరికి లెటర్ ఇచ్చి పంపిస్తాం కదా, అంటే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, సో నేను ఆ అమ్మాయికి డైరెక్ట్గా వెళ్ళి చెప్తే ఎస్ చెప్పచ్చు, నో చెప్పచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తాను, నేను ఏదన్నా ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని ఇదిగో నేను లవ్ చేస్తున్నట్టు అమ్మాయికి కన్వే చేయమని ఒక లవ్ లెటర్ పంపిస్తాను, లేదంటే ఒక ఇప్పుడంటే మనం వాట్సాప్ లేదంటే ఈమెయిల్ ఇలాంటివి చేయొచ్చు. ఓకే, బట్ ఓల్డెన్ డేస్లో మనం డైరెక్ట్గా ప్రపోజ్ చేసే దానికి కుదరకపోయేది. సో ఒక ఉత్తరం ఇచ్చి ఇవ్వడం ఇలాంటివి జరిగాయి అన్నమాట. సో ఈ ఉత్తరం ఇచ్చే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనే ఆర్యమన్. సో ఇంకా ఏమి నెక్స్ట్ లెవెల్లో ఏం చేయగలుగుతాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా ఇద్దరికి లవ్ అనేది ఉంది, మేము ఓకే అయ్యాం, కానీ నాకు పెళ్ళి కావాలి, ఇప్పుడు నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కదా, ఐ నీడ్ ఎ సపోర్ట్, నాకు ఎవరైనా హెల్ప్ కావాలి, వస్తే మేము వెళ్ళి పెళ్లి చేసుకోవడానికో వీటికో హెల్ప్ అవుతుంది. ఈవెన్ పేరెంట్స్ అగ్రీ అవ్వడానికి లేదంటే కన్విన్స్ చేయడానికి, ఇప్పుడు టూ సైడ్ పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి లేదంటే వాళ్ళు కన్విన్స్ కాలేదు నన్ను బయటికి తీసుకెళ్ళి పెళ్లి చేయడానికి సపోర్ట్ కావాలి. సో అలాంటి సపోర్ట్కి ఆర్యమన్ బాగా సపోర్ట్ చేస్తాడు. అంటే ఓ ఇద్దరు ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు చేయడానికి థర్డ్ పార్టీ లాగా ఉండి హెల్ప్ చేయడం అదంతా కూడా చేస్తుంటాడు. దట్ ఈజ్ వాట్ ఆర్యమన్. సో ఈ ఆర్యమన్ ఎనర్జీ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే వాళ్ళు ఈవెన్ మ్యారేజెస్కి అదేమి కమర్షియల్గా కాదు, ఓకే, హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో హెల్ప్ చేయడం అవన్నీ కూడా మనం ఈ ఆర్యమన్ మేజర్ స్టోరీ. అంటే ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ ఇద్దరులో అమ్మాయికి కానీ అబ్బాయికి కావచ్చు ఈ ఆర్యమన్ ఫ్రెండ్ అయి ఉంటాడు, అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు. ఓకే, ఈ పర్టికులర్ నక్షత్రంలో కనుక గ్రహం వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఏ లగ్నాధిపతో ఏ దశమాధిపతో బలంగా ఇన్ఫ్లుయెన్స్ అయితే డెఫినెట్లీ వాళ్ళు వేరే వాళ్ళ మ్యారేజెస్కి హెల్ప్ చేసేదానికి అవకాశం ఉంటుందనేది మనకి మేజర్ స్టోరీ అర్థమైంది. ఓకే, అండ్ డ్రైవింగ్ గురించి చెప్పుకున్నాం కదా, డ్రైవింగ్ సేఫ్ ట్రావెల్, ఒక చిన్న శాంపిల్ చార్ట్ క్రియేట్ చేద్దాం. నేను జస్ట్ శాంపిల్కి ధనుర్లగ్నం తీసుకున్నాను. లగ్నంలో భాగ్యాధిపతి అయిన రవి ఉన్నాడు, బాగుంది, కానీ రవి నక్షత్రంలోనే శని ఉన్నాడు, సో కొంత రవి అఫ్లిక్ట్ అయినట్టు. ఓకే, లగ్నాధిపతి వేయంలో ఉన్నాడు, అంటే ఇంకా కొంత ప్రాబ్లం ఉన్నట్టు. ఓకే, జస్ట్ ఒక ఇమాజినరీగా ఇది ఒక డ్రైవింగ్ చేసేవాళ్ళు ట్రావెల్ కావచ్చు లేదంటే డ్రైవర్ హారోస్కోప్ అనుకుందాం ఊరికే. ఓకే, సో అక్కడ దశమంలో శుక్రుడు శని ఈ లగ్నానికి పాపులైన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా ఈ యొక్క ఉత్తర నక్షత్రంలో ఉన్నారు, లగ్నంలో రవి ఉన్నాడు. లగ్నంలో ఎప్పుడైతే రవి ఉంటాడో చలన కారకుడు అవుతాడు, తర్వాత న్యాచురల్ జోడియాక్ సైన్లో 9th హౌస్ అయింది, తర్వాత గురువు వచ్చేసేసి వెయిన్లో ఉన్నాడు. లగ్నాధిపతి వెయిన్లో ఉన్నప్పుడు దూర ప్రదేశాలు జర్నీస్ ఇస్తాడు, లగ్నంలో రవి ఉన్నప్పుడు జర్నీస్ ఇస్తాడు. దశమంలో తృతీయాధిపతి ఉన్నాడు, తృతీయాధిపతి ఉన్నప్పుడు షార్ట్ జర్నీస్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో లాభాధిపతి అయిన వాడు కూడా ధనాధిపతికి కలిశాడు, దశమంలో ఉన్నాడు. సో ఎక్కువ జర్నీస్, ఎందుకంటే తృతీయాధిపతి అనేవాడు దశమంలో ఉన్నాడు కాబట్టి జర్నీస్ వల్ల బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉంది అనేది మనకి అర్థమైంది. జర్నీస్ కావచ్చు,
కమ్యూనికేషన్ అవ్వచ్చు, లేదనంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మనం జర్నీ అనగానే మనల్నే జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీనస్ ఉన్నాడు కాబట్టి ఎక్కడో మెటీరియల్ ఉన్నది, డ్రెస్ మెటీరియల్ ఉంది, లేదనంటే శారీస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి, ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, కాస్మెటిక్స్ ఉన్నాయి, ఫార్మటీ ఐటమ్స్ ఉన్నాయి, ఇలా రకరకాలవి ఉన్నాయి. వాటన్నిటిని కూడా జాగ్రత్తగా మన పర్టికులర్ లొకేషన్కి, ఇప్పుడు కొరియర్ వాళ్ళు ఉంటారు, ప్రొఫెషనల్ కొరియర్ లేదనంటే ఏదో ఒకటి కొరియర్ వాళ్ళు ఉంటారు, ఆ కొరియర్ దాన్ని కూడా సేఫ్గా మనకి డెలివరీ చేయొచ్చు. ఇదంతా కూడా మనం దీనికి ఆర్యమైన ఉత్తర నక్షత్రానికి తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్కి ఇలాంటి వాళ్ళకి మనం చూసేటప్పుడు అఫ్లిక్షన్స్ ఉంటేనే వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతుంటారు, ఆ లెవెల్లోనే అక్కడ ఉండిపోతూ ఉంటారు. సో ఆ అఫ్లిక్షన్స్ని మనం గమనించాలి. నేనేమి ఇదిగో ఇలా ఉంటే ఖచ్చితంగా ఇలా జరుగుతుంది అనేది ఇవ్వలేదు. ఈ ఉత్తర నక్షత్రం గురించి తెలుసుకోవడానికి జస్ట్ ఒక ఇమాజినరీ ఎగ్జాంపుల్ చార్ట్నే ప్రిపేర్ చేశాను. మనం ఒక 100 చార్ట్లు తీసుకుంటే కానీ మన దాని మీద కాన్ఫిడెన్స్ రాదు. అండ్ కుజుడు కూడా ఇక్కడ తృతీయంలో ఉన్నా కూడా డ్రైవింగ్ చాలా బాగా చేయగలుగుతుంటారు. సో మార్స్ ఈజ్ ఇంజనీరు, తర్వాత మిషనరీకి సంబంధించి, మిషనరీ దాన్ని నడపాలి అని అంటే కుజుడు యొక్క అనుగ్రహం బలంగా ఉండాలి. సో కుజుడు తృతీయంలో ఉండొచ్చు, కుజుడు నీచంలో ఉండి తృతీయాన్ని చూడొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, సో జస్ట్ కాంబినేషన్. ఇప్పుడు దానికి ఈ కాంబినేషన్ అనే మ్యాటర్ ఎలా ఉంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బెండకాయ కూర వండుకుందాం అనుకున్నాం. ఓకే, సింపుల్గా తీసుకొచ్చాం, దానిలో ఉప్పు కారం తక్కువ వేసినా ఎక్కువ వేసినా అది బెండకాయ కూరే అవుతుంది. ఓకే, ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా ఉంటే దాన్ని బెండి మసాలా అనొచ్చు, ఎగ్జాంపుల్. ఓకే, అంత పర్ఫెక్ట్గా ఉండడానికి లగ్న దశమాధిపతుల కోణస్థితి ఉండాలి చాట్లో, ఏ చాట్లో అయినా. అప్పుడే వాళ్ళు చేసిన వర్క్లో చాలా ఎఫిషియన్సీ కెపాసిటీ వస్తుంది. లేదంటే ధన దశమాధిపతులు లగ్నాధిపతితో మంచి కోణరాశుల్లో ఉన్నట్లయితే కూడా చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు వర్క్ చేయగలుగుతారు, అది చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఓకే, డ్రైవర్ అయిన ప్రతివాడు చాలా బాగా నడుపుతాడని గ్యారంటీ ఏమీ లేదు. అప్పుడు వాడికి జరుగుతున్న, సార్ మీరు ఉత్తర నక్షత్రంలో గ్రహాలు ఉంటే సూపర్గా డ్రైవ్ చేస్తాడు, సేఫ్గా తీసుకెళ్ళిపోతారని చెప్పారు, మరి వాడు ఉత్తర నక్షత్రం అయినా చాలా పెద్ద యాక్సిడెంట్ చేశాడు, మిమ్మల్ని నమ్మి నేను పెట్టుకున్నానంటే కుదరదు. వాడికి అప్పుడు ప్రోగ్రెషన్స్ అవన్నీ కూడా బాగుండాలి కదా. ట్రాన్సిట్స్ ప్రతి మనిషికి బ్యాడ్ టైం గుడ్ టైం వస్తుంది, బట్ బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్. అనేది అర్థమవుతుంది, అవి కోణస్థితుల్లో. ఇది ఇప్పుడు రవికి శనికి కేంద్ర స్థితి ఉంది ఇక్కడ. ఓకే, సో ఇలాంటి కేంద్ర గురువు దాన్ని కౌంటర్ చేశాడు. సో అది ఎలా ఉందనేది కూడా మిగిలిన గ్రహాలతో అప్పుడున్న టైం పీరియడ్ బట్టి మళ్ళీ మనం యాక్సిడెంట్ యోగాలు, మార్స్ యురేనస్కి ఆపోజిషన్స్ ఉన్నా, కంజంక్షన్స్ ఉన్నా, శని కుజులకు అపోజిషన్స్ ఉన్నా, అంటే శని కుజుడిని చూడడం, కుజుడు శని చూడడం, అది చతుర్థ దృష్టి అవ్వచ్చు, సప్తమ దృష్టి, దశమ దృష్టి ఏదైనా అవ్వచ్చు. అలా అయినప్పుడు కేంద్ర దృష్టిలో ఉన్నప్పుడు అలాంటివి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఆర్యమన్ అనేవాడు ఇంకా ఇంకేం చేయగలుగుతాడంటే, మనం ఒక పార్ట్నర్షిప్ బిజినెస్ చేద్దామని అనుకున్నాం. ఓకే, ఆ బిజినెస్లో ఆర్యమన్ సపోర్ట్ కనుక ఉన్నట్లయితే మనకి పార్ట్నర్ నుంచి బెనిఫిట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వివాహం చేసుకున్నాం వైఫ్ తరపున, ఎందుకంటే రవి మనకి పితృకారకుడు, పితృలకు సంబంధించినవి, అంటే యాన్సిస్టర్స్, మన ఫోర్ ఫాదర్స్, అంటే తాతలు, ముత్తాతలు, తండ్రి, భార్య తరపున తల్లిదండ్రులు, వీళ్ళందరికీ సంబంధించిన ఆస్తులు కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, పేరు, తెలివితేటలు, ఇవేవైనా కూడా మనకి ఇచ్చేదానికి ఆర్యమన్ సపోర్ట్ చేస్తాడు. ఎగ్జాంపుల్కి నేను వృశ్చిక లగ్నం తీసుకున్నాను. ఇక్కడ సప్తమాధిపతి నీచంలో పడ్డాడు, అయినా కూడా ఇక్కడ అదే నక్షత్రాధిపతి అయిన రవి కలిసే ఉన్నాడు. అంటే రవి శుక్రులు ఇద్దరు కూడా ఉత్తర నక్షత్రంలోనే లాభంలో ఉన్నారు. నీచంలో పడ్డా, ఉచ్చులో ఉన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నిఫికెన్స్ బాగుంది, అంటే వాళ్ళు లాభంలో ఉన్నారు. నీచంలో పడితే కొంచెం డిలే చేసి రిజల్ట్ ఇస్తాడు, కష్టపెట్టి రిజల్ట్ ఇస్తాడు, ఇబ్బంది పెట్టి రిజల్ట్ ఇస్తాడు, అంతే తప్ప రిజల్ట్ ఇవ్వకుండా ఉండడైతే ఉండడన్నమాట. ఓకే, తర్వాత హస్తంగత దోషం అవన్నీ మనం పక్క పెట్టేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అక్కడ డిగ్రీస్ 10 డిగ్రీలు తేడా ఉందనుకుందాం, బాగానే ఉందని అనుకుందాం. ఓకే, ఈ ఉత్తర నక్షత్రంలో రవి లాభంలో ఉన్నాడు, దశమాధిపతి లాభంలో ఉంటూ లాభాధిపతి దశమంలోకి వెళ్ళాడు. అంటే దశమ లాభాధిపతుల పరివర్తన యోగం ఉంది, అంటే ఉద్యోగంలో వాటిలో మంచి బెనిఫిట్ అదంతా కూడా జరుగుతుంది అనేది మనకి అర్థమైంది. ఎప్పుడైతే సప్తమాధిపతి లాభంలో ఉంటాడో పార్ట్నర్ నుంచి బెనిఫిట్ అవుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉచ్చిక లగ్నం చెప్పాం. ఓకే, అదే కర్కాటక లగ్నం అనుకోండి, కర్కాటక లగ్నానికి ద్వితీయంలోనే శని ఉన్నాడు అనుకోండి, శని ఉత్తర నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, అలా కూడా పార్ట్నర్ నుంచి బెనిఫిట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, అయితే రవి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఈగో క్లాష్ చేస్తూ ఉంటాడు, కొంచెం అబ్స్టకల్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు రవి బాగుండాలి, రవి బలంగా ఉన్నట్లయితే
పాజిటివ్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్కాటక లగ్నానికి లాభంలో రేవు ఉన్నాడు అనుకోండి, అప్పుడు కూడా వర్కౌట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ నక్షత్రాధిపతి కూడా బలంగా ఉంటే పాజిటివ్ రిజల్ట్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉత్తర నక్షత్రానికి రవి కదా అధిపతి, ఆ రవి కూడా బాగుండాలి. ఈ మీకు నేను డ్రా చేయమంటే డ్రా చేస్తాను. కర్కాటక లగ్నానికి రవి లాభంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, లగ్నాధిపతి బాగానే ఉన్నాడు ఎక్కడొక్కడ. ఓకే, సో ఇలాంటి సందర్భాల్లో కూడా మనకి వైఫ్ నుంచి కావచ్చు, పార్ట్నర్ నుంచి కావచ్చు బెనిఫిట్స్ దొరికేదానికి అవకాశం ఉంటుంది. వాటికి దశ అంతర్దశలు. ఓకే, వివాహం చేసుకున్నప్పుడు మనకి సప్తమాధిపతి బాగుంటుంది. ఓకే, ఇక్కడ సప్తమా ద్వితీయంలో ఉన్నాడు, డెఫినెట్లీ అక్కడ అవకాశం ఉంటుంది. కానీ సప్తమం నుంచి ఈ ద్వితీయం అనేది అష్టమం అవుతుంది. ఓకే, సప్తమాధిపతి ద్వితీయంలో ఉన్నప్పుడు భార్య యొక్క ఆరోగ్యంలో కొన్ని విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. భార్యకి వంశ పారంపర్యంగా వచ్చే ఆరోగ్య సంబంధమైన విషయాలు. ఓకే, అంటే ఎందుకంటే ఇది ఆర్యమన్, సో ఇక్కడ వంశపారంపర్యమైన వ్యవహారాలు ఉన్నాయి. ఓకే, సో ఆస్తులే కాకుండా తనకి వంశపారంపర్యంగా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ ఇండివిజువల్ హారోస్కోప్లో మనం అనలైజ్ చేసి కూడా మనం కంక్లూడ్ చేసుకోవచ్చు. రైట్, సో ఇలాంటి విషయాల్లో కూడా మనకి ఆర్యమన్ బెనిఫిట్ చేస్తుంది. సో ఓవరాల్గా మనకు అర్థమైంది ఏంటంటే, న్యాచురల్ జోడియాక్ సైన్లో ఇది పంచమ షష్ట స్థానాల్లో అంటే సింహ కన్యల్లో ఉంది. సో సిక్స్త్ హౌస్ హాస్పిటల్ సైన్, ఆరోగ్యానికి వీటికి సమ హాస్పిటల్స్ వీటిల్లో కూడా మనకి ఈ ఎనర్జీ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అంటే సేఫ్గా, ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్గా ట్రీట్మెంట్ ఇవ్వడం కావచ్చు, సేఫ్గా దాని నుంచి మనల్ని బయటపడేయడం కావచ్చు. ట్రావెలింగ్ అంటే జర్నీ కదా, ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది ఒక ప్రాసెస్ ద్వారా మనల్ని బయటికి తీసుకురావడం జరుగుతుంది. సో ఈవెన్ ఎందుకంటే రవి ఆరోగ్యానికి కారకుడు కాబట్టి హెల్త్కి సంబంధించిన విషయాల్లో కూడా ఆ నక్షత్రం పాజిటివ్ రిజల్టే ఇస్తూ ఉంటుంది ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటి చెప్పాము, ఇన్హెరిటెన్స్ అంటే పవర్ కావచ్చు, లేదంటే పేరు కావచ్చు, డబ్బులు కావచ్చు, మన తల్లిదండ్రుల నుంచి వాటి నుంచి రావడం. తర్వాత న్యాచురల్ జోడియాక్ సైన్లో ఫిఫ్త్ హౌస్ కావచ్చు. ఫిఫ్త్ హౌస్ ఏం చేస్తుంది, డొనేషను, డబ్బులు ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ ఫిఫ్త్ హౌజ్ ఏమవుతుంది అని అంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నం అనుకుంటే ఫిఫ్త్ హౌజ్ అది భార్యకి లెవెంత్ హౌజ్ అవుతుంది. ఓకే, అందుకోసమే భార్యకి బెనిఫిట్స్ వచ్చాయనుకోండి, ఆ బెనిఫిట్స్ మనకే కదా. సో మన అపోనెంట్కి మన వల్ల బెనిఫిట్ కలుగుతుంది అనేది మనకి ఫిఫ్త్ హౌజ్ అయితే అపోనెంట్ అంటే భార్యకి కావచ్చు లేకపోతే పార్ట్నర్ కావచ్చు లాభం కలుగుతుంది. అంటే మనల్ని పెట్టుకోవడం వల్ల వాడికి ఉపయోగం కలిగి లాభం పొంది ఆ లాభాన్ని మనకు షేర్ చేయడం, మనకి పార్ట్నర్షిప్ ఇవ్వడం, ఇలాంటివన్నీ పార్ట్నర్షిప్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో దానికోసం మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ఇంకో చాట్ వేస్తాను. మనది మేష లగ్నం అయితే అమ్మాయిది ఆపోజిట్ లగ్నం తులాలగ్నం అనుకుంటే అక్కడి నుంచి లాభం ఏమవుతుంది, సింహం అనేది 11వ స్థానం అవుతుంది. మనకి పంచమం అయింది, ఆమెకి 11th హౌస్ అవుతుంది, ఆమెకి బెనిఫిట్ అదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ చతుర్థాధిపతి అయిన శని అక్కడ లాభంలో ఆ నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి, తల్లిదరపున ఆస్తులు లేదంటే తాతమ్మలు ఇలా ఉంటారు కదా, సో వాళ్ళ నుంచి బెనిఫిట్స్, ముసలి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి బెనిఫిట్స్ రావడం ఇలాంటివన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక గ్రహము వాటికి ఉన్న కారకత్వాలను బట్టి అవన్నీ మనం జడ్జిమెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. రైట్, దాదాపు మనం ఆర్యమన్ సంబంధించి చాలా విషయాలు కవర్ చేసాము. ఫైనల్ పాయింట్స్ ఏమీ లేవు. ఇన్హెరిటెన్స్ సంబంధించి, ఇన్హెరిటెన్స్ అంటే ప్రాపర్టీలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, వాటికి సంబంధించింది బాగా పనిచేస్తూ ఉంటుంది. ట్రావెలింగ్ జర్నీస్కి సంబంధించి బాగా కనెక్ట్ అవుతూ ఉంది ఇది. తర్వాత ఈవెన్ చారిటీ, తర్వాత డొనేషను వీటికి కూడా వాళ్ళు బాగా ఇంట్రెస్టెడ్ ఉంటారు. తర్వాత ఈవెన్ రొమాన్స్, తర్వాత ఫ్యామిలీ ఇలాంటివి కూడా ఉంటారు. ఒక్కోసారి ఈ రవి నక్షత్రంలో శని ఇలాంటివి ఒక్కోసారి కనెక్ట్ అయినా కూడా ఫ్యామిలీ మ్యాటర్స్లో అఫ్లిక్షన్స్ రావడం, ఇష్యూస్ రావడం, రిలేషన్షిప్స్లో కొంచెం డిస్టర్బెన్స్ రావడం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఫిఫ్త్ హౌజ్లో మనం టూ మచ్ ఆఫ్ లవ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము, వాళ్ళు సరైన విధంగా రెస్పాండ్ కాకపోయినా మన ఈగో హర్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే రవి సీరియస్ అబౌట్ ఈగో. ఓకే, అనుకున్నంతగా సరిగా రాకపోతే అది కోపాన్ని దాచుకునే మనస్తత్వం అదంతా కూడా ఇస్తూ ఉంటుంది. అందుకే రవిని మిర్యంగాను, కుజుడిని మిరపకాయగాను చెప్తారు. మిరపకాయ తినగానే మనం మంటా మంటా అని బయట మాట్లాడేస్తాం, అది కుజుడు. మిరపకాయ తినగానే మండుతూ ఉంటుంది కానీ బయట మాట్లాడడం. సో రవి అందుకే మిర్యంతో ఏంటి సూచిస్తూ ఉంటారు. రైట్, నాకు తెలిసి
ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రం కూడా డీటెయిల్డ్గా అర్థమైంది. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఇంకోటి చెప్తాను. ఉత్తర ఫల్గుని నక్షత్రం ఈ కంటికి కూడా సంబంధించింది. ఐసైట్స్ ఇట్లా జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఏంటంటే ఐసైట్ గురించి చెప్పాం కదా, షూటింగ్ అంటే గన్ షూటింగ్ ఉంటుంది కదా, గన్ షూటింగ్లో కూడా ఈ నక్షత్రం బాగా పనిచేస్తుంది. ఫోకస్డ్గా ఎవరైతే ఓకే ఇప్పుడు నేత్రకారకుడైన వాడు బాగుండి బలంగా ఉండి ద్వితీయంలో ఉండి లేదంటే తృతీయాధిపతో దశమాధిపతో బలంగా అక్కడ ఉంటాయి. ఓకే తృతీయం ఎందుకంటే చేతులు, ఓకే ఈ హ్యాండ్స్ గన్నుని మనం హ్యాండ్తోనే చేతితో హ్యాండిల్ చేస్తాం, మనకి ఇప్పుడు గన్ను అప్పుడు బాణాలు. ఓకే సో ఇవన్నీ కూడా ఈ నైన్త్ లార్డ్ బాణం అంటే ధనుసు కూడా చెప్తాం. సో ఆ నైన్త్ లార్డ్ కూడా ఫ్యూచర్ అనేది చెప్తాడు. ఫ్యూచర్ ఒక్కటే కాదు, లాంగ్ వ్యూజన్, డిస్టెన్స్ విజన్ అంటే దూరంగా ఉన్న వస్తువుల్ని మనం తీక్షణంగా చూడడం, అబ్జర్వ్ చేయడం, ఇవన్నీ నైన్త్ హౌస్ కింద తీసుకోవచ్చు అన్నమాట. ఓకే సో ఆ స్థానాధిపతులు ఒకసారి దీనిలో ఉన్నా కూడా మనం షార్ప్ షూటర్స్ ఇలాంటివి చెప్తాం కదా వాటిని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అవన్నీ మనం ప్రాక్టికల్గా కలెక్ట్ చేయాలి, మేజర్ ప్రాబ్లం అదే. ఓకే ఈ కేస్ స్టడీస్ని కలెక్ట్ చేసి మనం మరింతగా మళ్ళీ ఇంకో వర్షన్ ఆఫ్ వీడియోని వీలైతే ప్రిపేర్ చేసేదానికి ట్రై చేద్దాం. ఓకే థ్యాంక్ యూ సో మచ్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ నక్షత్రంలోకి వెళ్దాం. మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా కామెంట్లో అప్డేట్ చేయండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.